హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనకు తెలంగాణ ఎంసెట్లో కౌన్సిలింగ్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది సో దాంట్లో మొదటి ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఏంటి స్టెప్స్ ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలని ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది సో డాక్యుమెంట్స్ అన్నీ రెడీ ఉంచుకోండి అప్పుడే మీరు స్లాట్ బుకింగ్ అయినా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా ఈజీగా జరుగుతుంది సో ఇక్కడ ఇది ఆన్లైన్ జస్ట్ మీరు టీఎస్ఎంసెట్ ఓకే ఇక్కడ ఏం టైప్ చేయాలి నెట్లో టిఎస్ఎంసెట్ అని టైప్ చేయగానే ఇది వెబ్సైట్ అడ్రస్ పేరు టీఎస్ఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ మిగతా స్టూడెంట్స్కి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏ రాంగ్ చేశారు అదే రాంగ్ మీరు చేయొద్దు అని అంటే కంప్లీట్గా వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి దాని తర్వాత మళ్ళీ ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో ముందు మాత్రం డాక్యుమెంట్స్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయో చెక్ చేసుకోండి ఆ వీడియో చూసి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి వీడియో చూసిన తర్వాత సో ఫస్ట్ మనకు వచ్చేసి ఫీ పేమెంట్ ఓకే సో ఫీ పేమెంట్ ఎలా చేయాలి తర్వాత స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషను దాని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషను క్యాండిడేట్ లాగిన్ ఫర్ ద క్యాండిడేట్ లాగిన్ ఫర్ ద ఆప్షన్ ఎంట్రీ ఆర్ వెబ్ ఆప్షన్స్ దాని తర్వాత దే విల్ గివ్ యూ ద రిజల్ట్ ఓకే సో ఫస్ట్ మనకి ఫస్ట్ పేజ్లోనే అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా ఉంటాయి మనం పేమెంట్ చేయాలి ట్వెల్వ్ హండ్రెడ్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేయాలి అంతా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండ్ ఇందులో ఏదైనా ప్రాబ్లం వచ్చినా రిటర్న్ అనేది అదే అకౌంట్కి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు మీ అకౌంట్ని వాడుకోండి ఎవరిదైనా ఇంటర్నెట్ ద్వారా చేస్తున్నప్పుడు వాళ్ళ అకౌంట్ ద్వారా చేస్తే రిటర్న్ వస్తే మళ్ళీ వాళ్ళ అకౌంట్కి వస్తుంది కాబట్టి మీ అకౌంట్ ద్వారానే చేయడం చాలా బెటర్ ఓకే సో ఇది బెటర్ కోసం ఫస్ట్ స్క్రీన్ ఇక్కడ ఓకే సో మీరు నార్మల్గా ఏం చేస్తారంటే టెన్త్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు అప్లికేషన్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ రెడీగా ఉంచుకోండి దీంట్లో కావాల్సిన కాలమ్స్ ఫిల్ అప్ చేస్తే మీకు ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది ఫస్ట్ ఓకే సో ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఎంటర్ కండి ఓకే దాని తర్వాత దీంట్లో ఆ స్క్రీన్లో ఏమేమి ఫిల్అప్ చేయాలి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఫిల్ అప్ చేయాలి రిజిస్ట్రేషన్ నెంబర్ ఓకే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇమేజ్ వ్యాల్యూ అంటే మన క్యాప్చా కోడ్లో ఉంది ఓకే అప్పుడు దాని తర్వాత కింద ఏం చేయాలి కింద పే ఫీ ఆన్లైన్ అనగానే మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది సో దీంట్లో మీకు రాంగ్ ఉండే ఛాన్స్ ఉంది ఎక్కడెక్కడ రాంగ్ ఉన్నాయి మీకు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు పైన చెప్పిన అప్లికేషన్ నెంబర్లో అప్లికేషన్ టైంలో మీరు ఫిల్అప్ చేశారో అదే డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది సో కానీ ఆ టైంలో ఎగ్జామ్ టైంలో కొంతమంది ఈడబ్ల్యూఎస్ ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ నో అని చూపిస్తుంది ఒక్కొక్కసారి హాల్ టికెట్ నెంబర్ రాంగ్ అని ఉంటుంది ఇలాంటివన్నీ ప్రాబ్లం ఏం లేదు మీరు అనుకున్న కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటి దీంట్లో డిస్ప్లే అయ్యేది ఏంటి అవన్నీ ఒక పేజీలో కరెక్ట్గా నోట్ చేసుకోండి ఎందుకంటే స్లాట్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి ఫీమేల్ క్యాండిడేట్స్కి మేల్ అని మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ అని కేటగిరీ రాంగ్ రావడం అని హాల్ టికెట్ నెంబర్ రాంగ్ డిస్ప్లే అని కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఉన్నా కానీ ఆప్షన్ చూపించకపోవడము ఇవన్నీ నోట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఓకే సో దాని తర్వాత మనకి ఇక్కడ పే ఆన్లైన్ ఇవి ఐ డిక్లేర్ దట్ ఐ రెడ్ అండ్ సబ్మిట్ ఈ సబ్మిట్ కొట్టగానే ఓకే సో నెక్స్ట్ స్క్రీన్ మనకి ఇలా ఉంటుంది క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్ ఆఫ్టర్ ఎన్ష్యూరింగ్ దట్ ఎంటర్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ దెన్ ఫాలోయింగ్ స్క్రీన్స్ విల్ అపియర్ ఓకే ఇలా కొట్టగానే చూడండి యూ విల్ బి రీడైరెక్టెడ్ టు థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వి అంటే మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ దాని తర్వాత మీరు ఇక్కడ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తారు కదా మీ సేవా డీటెయిల్స్ ఒకవేళ క్యాటగిరీ ప్రాబ్లం ఉంటే కొత్త సర్టిఫికేట్ది ఓకే సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి దెన్ మీ పేమెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఓకే సో పేమెంట్ ప్రాసెస్ అనేది థర్డ్ పార్టీ బిల్ డెస్క్ నుంచి ఉంటుంది కాబట్టి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ సెట్ అయితే తీసుకోదు ఆ అమౌంట్ మీకే అకౌంట్లోకి వస్తుంది ఓకే సో ఇక్కడ మీరు ఈ అమౌంట్ పే చేయాలి ఓకే పే అనేది డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయవచ్చు ఓకే సో ఈ పేమెంట్ చేసిన తర్వాత ఓకే తర్వాత చూడండి వెరిఫై ది ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఇన్ అబో స్క్రీన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఓకే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ హాల్ ర్యాంక్ ఇక్కడ ఓకే దీని తర్వాత అవి రెండు కరెక్ట్ ఉంటేనే పే ప్రా ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయండి ఇన్స్ట్రక్షన్స్ టు పే ప్రాసెసింగ్ ఫీజ్ క్లిక్ ఆన్ ద చెక్ బాక్స్ ఓకే సో పే ఫీ ఆన్లైన్ అందుకది ఇక్కడ తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేస్తే రెడీగా ఉంటుంది ఓకే ఇక్కడ ఏమని వస్తుంది యూ హ్యావ్ రీడైరెక్టెడ్ థర్డ్ పార్టీ దాని తర్వాత బిల్ డెస్క్ ఓకే సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే క్రెడిట్ కార్డ్ సీఈవి నెంబర్ డెబిట్ కార్డ్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసేసి ఇక్కడ మేక్ పేమెంట్ అని కొట్టేయండి ఓకే సో ఈ సెలెక్ట్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ మనకు అన్ని రకాల ఛాన్సెస్ అయితే ఉన్నాయి క్రెడిట్ కార్డ్ ద్వారా చేయవచ్చు డెబిట్ కార్డ్ ద్వారా చేయవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు సో ఇవన్నీ ప్రాసెస్ అయితే క్లియర్ కట్గా ఉంటాయి తర్వాత స్క్రీన్ అపియర్స్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ పేజ్ ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ ఓకే సో ట్రాన్సాక్షన్ పేజ్లో మీకు ఒక నెంబర్ ఉంటుంది ట్రాన్స్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఆ నంబర్ అయితే గుర్తుంచుకోండి తర్వాత పేమెంట్ ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు మీరు వెరిఫై చేసి అదే ఇన్ఫర్మేషన్ బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడానికి ఓకే సో మీరు ఒకవేళ సక్సెస్ అయితేనే ఇది కనిపిస్తుంది ఏమని ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓకే మీరు సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంటేనే ప్రొసీడ్ కండి లేకపోతే ప్రొసీడ్ కావడానికి ఛాన్సు లేదు తర్వాత ఇప్పుడు స్లాట్ బుకింగ్ పేజ్ కనిపిస్తుంది మీకు ఓకే మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ చూడండి షో అవైలబుల్ సీట్స్ తర్వాత ఇక్కడ మీరు షో అవైలబుల్ సీట్స్ మీకు ఏ రోజు కావాలి అనేది ఇలా అవైలబుల్ సీట్స్ చూపిస్తుంది జస్ట్ లైక్ ఏదైనా టెంపుల్కి మనం బుక్ చేసుకున్నప్పుడు షిరిడి కానీ లేకపోతే తిరుపతిలో స్లీడ్ సీట్ బుకింగ్ చేసుకున్నప్పుడు స్లాట్ బుకింగ్ లాగానే ఇక్కడ కూడా ఉంటుంది ఏ మంత్ ఏ రోజు సో ఫస్ట్ మీరు ఏం చేయాలి కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ రోజె డేస్ తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ అయితే మనకు ఉన్నాయి సో పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ సిఏపీ వాళ్ళకి సెపరేట్గా ఒకే ప్లేస్లో మాసప్ ట్యాంక్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఎవరు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆల్ సెలెక్ట్ చేయాలి అదర్ దెన్ ఒకవేళ పీజ స్పెషల్ కేటగిరీ అయితే వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడే సెలెక్ట్ అయిపోతుంది ఇది ప్రెస్ చేయగానే వాళ్ళకి పిహెచ్ఆ ఎన్సిసిఆ సిఏపియా ఆల్ అని వస్తుంది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఆల్ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ అలా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ హెచ్ఎల్సి సో లిస్ట్ అనేది మనకు విజ్కెం యూట్యూబ్ ఛానల్లో విజ్కెం బ్లాగ్ స్పాట్లో ఉంది అది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి నియర్ బై మీకు హెచ్ఎల్సి ఎక్కడ అని హెల్ప్లైన్ సెంటర్ సో ఏ రోజు మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు లేట్ అయినా పర్లేదు ముందు వెళ్తే ముందు సీట్ ఏం రాదు ఏ రోజు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్గా కావాలంటే చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలి కాబట్టి అవైలబుల్ ఉన్న రోజులలో మీరు ఏదో ఒక రోజు మీకు కన్ఫర్మేషన్ ఒక్కొక్కరికి శుభముహూర్తం చూసుకోవచ్చు జర్నీ చూసుకోవాలి రిజర్వేషన్ చూసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ అన్ని కన్ఫర్మ్ అయిన తర్వాతే డేట్ అయితే సెట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ చూడండి ఇఫ్ ఎ క్యాండిడేట్ డూ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ కేటగిరీ దెన్ సెలెక్ట్ ఆల్ ఇఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ స్పెషల్ కేటగిరీ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ మాత్రమే ఓకే సో మిగతా వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఓకే సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ మీరు ముందే ప్రిపేర్ అయితే బెటరు లేకపోతే ఇక్కడ నుంచి కూడా డౌ డ్రాప్డౌన్లో నియర్ బై ఏంటని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ హెచ్ఎల్సిలో ఏ రోజు ఖాళీ ఉంది గ్రీన్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఆరెంజ్ ఉంటే ఫాస్ట్ ఫిల్లింగ్ ఇలా మనకు అనిపిస్తుంది ఆ రోజు నైన్ థర్టీయా టెన్ థర్టీయా ఇలా టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ద డేట్స్ ఆఫ్ స్లాట్ బుకింగ్ అవైలబుల్ విల్ బీ మార్క్డ్ ఇన్ గ్రీన్ కలర్ మీరు ముందే స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఒకే ఒక అడ్వాంటేజు మీరు అనుకున్న టైంకి అయితే దొరుకుతుంది జస్ట్ లైక్ ట్రైన్స్ రిజర్వేషన్ లాగా వెయిటింగ్ లిస్ట్ రాదు అలా ముందు చేసుకుంటే మీకు కంఫర్టేబుల్గా ఉంటుంది ఓకే సో క్యాండిడేట్ క్లిక్ ఆన్ ద సూటేబుల్ డాట్ డేట్ కన్వీనియంట్ టు అటెండ్ ఫర్ వెరిఫికేషన్ ఓకే సో ఫాలోయింగ్ స్క్రీన్ అలా డేట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్త్ సో థర్టీన్త్ రోజు మళ్ళీ టైమింగ్ ప్రతి ఒక్క వాళ్ళకి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ సెలెక్ట్ చేసుకోండి ఓకే తర్వాత స్లాట్ బుకింగ్ అవైలబుల్ మీకు ఏదో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత ఆ టైంను సెలెక్ట్ చేసుకోండి ఓకే సో దీని తర్వాత విషయూ కంటిన్యూ ఆల్ కేటగిరీ సెలెక్ట్ సో ఇలా మీరు ఆల్ తర్వాత డే టు టైం ఎస్ ఓకే సో ఇక్కడ ఎస్ కొట్టగానే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది ఈ రిసిప్ట్ నంబర్ కూడా గుర్తుంచుకోండి మెసేజ్ కూడా వస్తుంది బట్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఒక ఫైల్ మెయింటైన్ చేయండి కంప్లీట్ ఎంసెట్ ప్రాసెస్ అయిపోయేంత వరకు ఆ ఫైల్ ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి ఓకే సో ఇది మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో అక్కడ ఆ నెంబర్లో మీరు ఏం చేయాలి ఎస్ఎంఎస్ వస్తుంది తర్వాత ఇది డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్ కాపీ ఒక ఇద్దరికి వాట్సాప్లో పంపించండి లేకపోతే మెయిల్ పంపించండి అండ్ ఒక హార్డ్ కాపీ కూడా ప్రింట్ తీసి రెడీ ఉంచుకోండి ఓకే సో దీని తర్వాత మీరు వెళ్ళొచ్చు హెచ్ఎల్సికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెప్పిన రోజు చెప్పిన టైంకి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటని ఎలా చేయాలో చెప్తాను